following the government orders and social distancing ourselves. ఈ వీడియోని ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి మేము చేసాం. హలో, ముందు పని ఆపి బ్రేక్ఫాస్ట్ తిను. బ్రేక్ఫాస్ట్ ఇచ్చావు, డిన్నర్ లేదా? ఇది బ్రేక్ఫాస్ట్ టైం. తమరు ఇంకా నిన్నటి డిన్నర్ టైం దగ్గరే ఆగిపోయారు. అప్పుడే డే చేంజ్ అయిపోయిందా? డే అండ్ నైట్ తేడా తెలియకుండా ఎంతసేపు ఇలా కంప్యూటర్ తో కాపురం చేస్తూ కూర్చుంటే డేస్ ఇంకర్మ ఏకంగా క్యాలెండర్స్ చేంజ్ అయిపోతాయి. అవును, కనీసం మీ అన్నయ్యతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు కదా, అట్లీస్ట్ బాడీ ఫిట్నెస్ అన్న పెరుగుతుంది. ఏంటి అర్థం చేసేది, వాళ్ళు ఇంకా బచ్చా జూనియర్ లెవెల్ లో ఉన్నారు, మనం ఎప్పుడో సీనియర్ లెవెల్ సూపర్ సీనియర్ నమ్మకం లేదా? ఇంకా పారు, ఇంకా పారు. ఇది మన క్రియేటివిటీ. ఇంకా అక్కడ ఎంత చెప్పినా వేస్ట్, ఎప్పటికీ మరొక తిను. పాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం జగపడితే పల్లాయుడు, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గోండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకు సెవెన్ లక్కన పోర్టుకి బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి, నిష్కలన సందగ్గరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్ర కిరణ. ఏంటి ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు, షూటింగ్ వెళ్ళక చాలా రోజులు అయింది కదా, యాక్టింగ్ ఎక్కడ మర్చిపోతానని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అంతే. నువ్వు అంత ఈజీగా యాక్టింగ్ మర్చిపోవలే. నా మీద నా యాక్టింగ్ మీద అంత కాన్ఫిడెన్స్ అప్పుడు నీకు? నీ మీద ఏమో తెలియదు కానీ నీ యాక్టింగ్ మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నువ్వు రోజు నా దగ్గర చేసేది అదే కదా. Hello, Radha darling. How are you? నిన్ను కలిసి ఎన్ని రోజులైంది బంగారం, ఈ కరోనా వచ్చి మనల్ని కలవకుండా చేసేసింది. నువ్వు లేని క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది రాధా. ఏం చేస్తున్నావు బంగారం? నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావా? నేనుంటే నేనే పెట్టేవాడిని కదా. లవ్ యూ బంగారం, లవ్ యూ బుజ్జి, లవ్ యూ సో మచ్.
ఏంటి వాళ్ళ స్పెషల్స్? మీ బావకి ఇష్టమని బెండకాయ వేపుడు చేస్తున్నానమ్మా. మీకు ఏమైనా కావాల్సి చెప్పండి, చిటికలో చేసి పెట్టేస్తా. నాకేం వద్దులే కానీ. అక్క నీకు ఒక విషయం తెలుసా, మన పక్కింటి స్వాతి లేదు, వాళ్ళ ఆయన రాహుల్ స్వాతికి తెలియకుండా తన లవర్ తో రెండో సెటప్ పెట్టాడంట. పాపం ఈ విషయం తెలియక స్వాతి రాహుల్ ని ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్మింది. చేదమైనా రాహుల్ స్వాతిని మోసం చేయడం తప్పే కదక్క. ఇంటికో రామాయణం వీరికో భారతం అంటారు. అయినా స్వాతి ఏమైనా తక్కువదా? ఏనాడైనా మొగుడు సరిగ్గా చూసుకుందా? తప్పు రాహుల్ది కాదు, ఆ స్వాతిదే. అదే సరిగ్గా ఉండుంటే రాహుల్ ఎందుకు వేరే అమ్మాయి వెనక పడతాడు చెప్పు నాన్న. అయినా వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మనకెందుకు చెప్పు. అయితే వదిన, నీ విషయంలో అన్నయ్య కూడా అలానే చేస్తే నువ్వేం చేస్తావు? నేనంటే చాలా ఇష్టం. అయ్యో మా ఆయన ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది, ఆకలాగా అంటాడు. బాబోయ్ ముందు వెళ్ళి టిఫిన్ రెడీ చేయాలి. మా అక్క అంత అమాయకురాలు కాబట్టే మీ అన్నయ్య ఆటలు ఇలా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పినా అక్క నమ్మదంటావా? వాడు వదిన అలా కంట్రోల్ చేసి ఫోన్ చేసి పెట్టాడు. అలా అని వదిన జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ కూర్చోమంటావా? విషయం చెప్పాలన్నా తను నమ్మాలన్నా ముందు మనకు ఒక ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్సా? ఎవిడెన్స్ కాదు. ఐడియా. మీ అన్నయ్య ఫోన్ తీసుకొస్తే బండారం మొత్తం బయటపడుతుంది కదా. నైస్ ఐడియా. నైస్ ఐడియా. శతకోటి దరిద్రాలకు అంత కోటి రూపాయలు అన్నట్టు ఈ స్మార్ట్ మైండ్ తో తెలుసుకుంటే శివ ఏదైనా చూడండి. నీ దగ్గర అదో తెలివితేటలు చాలా ఉన్నారా? ఏంటి నా అయ్యి ఎదవ తెలియదు అట్లా? స్మార్ట్ మైండ్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్ స్మార్ట్గా ఓపెన్ చేసా, నన్ను ఎదవ తెలియదు. రే మీ ఇద్దరు తర్వాత గొడవ పడతారు కానీ ముందు వచ్చి పెంచడంరా. లవ్ చేస్తున్న అమ్మాయి పేరు రాధా అనమాట. రాధా? రే ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయి, అందులో అమ్మాయి ఫోటో ఉండొచ్చు కదా, ఎవరు ఏంటో తెలుస్తుంది. ఓపెన్ చేసి ఆకలేస్తుంది, తొందరగా రా. ఇదో అయిపోయిందండి, 2 మినిట్స్ లో తీసుకొచ్చేస్తాను. ఏంట్రా మీ అందరు కూడా ఆకలేస్తుందా? రండి మీకు దోశ వేసేస్తాను. మాకు ఆకలి కలగలేదులే కానీ వదినా, ముందు అన్నయ్యండి, మళ్ళీ తర్వాత తింటాడో లేదో. ఏరా
ఎప్పుడు లేదు రింగ్టోన్ మార్చేట్టున్నావు. యా యా ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ లో రాధా డాన్స్ స్టెప్స్ ఉంటాయి చూడు, సూపర్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ అనుకో. ఏంటే ఇది, ఏముంటుంది ఈ మధ్య నీకు అర్థమవుతుందా? రుచి లేదు, పచ్చి లేదు, మనిషి నుండి ఎవడని తింటాడు అసలు ఇది? ఏమైందండి ఈ మధ్య కొత్త రుచులకు అలవాటైనప్పుడు పాత రుచులు ఏం నచ్చుతాయి? ఏంటి మనం అనేది అంటే ఈ మధ్య నీకు బయట తింటే బాగా అలవాటైంది కదా, అందుకే వదిన చేసిన వంటలు నచ్చట్లేదేమో అని అన్నాను. నాకు బయట టేస్ట్ అలవాటు అవడం కాదు, ఈ మధ్య మీ వదిలిగా లెక్క లేకుండా పోతుంది. అది ఏం చేసినా ఎలా ఉన్నా ఏం పెట్టినా అడ్జస్ట్ అవుతూ వస్తున్నాం కదా, అందుకే బాగా ఆన్సర్ అయిపోయింది. ఇంకా చాలా ఆపన్నయ్యా, వదిన ఇంకొక మాట అన్నా సరే నేను ఊరుకునేది లేదు. తప్పు చేసింది నువ్వు, వదిన మోసం చేసేది నువ్వు. నేను మీ వదిన మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఆయన నిజమే మాట్లాడుతున్నాడు. నువ్వే బంగారం లాంటి వదిన పెట్టుకొని వేరొక అమ్మాయి లవ్ చేస్తున్నావు. నేను వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి? నీకన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది వాడే కాదు నీ. అందరూ మమ్మల్ని రాధా క్రిష్ అని పిలిచేవాళ్ళు, మాకు అలానే పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. అయినా మీరు నేను మాట్లాడేది విని నా ఫోన్ లో రాధా అని పేరు చూసి నేను ఎవరినో ప్రేమించానని మీరు అనుకున్నారు. ఆ అమ్మాయి ఎవరు, ఆ నంబర్ ఎవరిది అని మాత్రం మీరు చూడలేదు, అందుకే మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ నంబర్ ఎవరిది అని చూసినుంటే మీ వదిన నాకు అర్థమైపోయి ఉండేది కదా. అక్క బావతో మాట్లాడేది ఏదో డైరెక్ట్ గానే మాట్లాడొచ్చు కదా, ఫోన్ లో లవర్స్ లాగా సీక్రెట్ గా మాట్లాడడం ఎందుకు? ఓ అదా మీ డౌట్? మా పెళ్ళైన దగ్గర నుండి వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండి ఉండి మాకు బోర్ కొట్టేసింది. ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఈ హోమ్ క్వారంటైన్ డేస్ ని కొత్తగా డిఫరెంట్ గా స్పెండ్ చేయాలి అని అనుకున్నాం. అందుకే మా పెళ్లికి ముందు లవ్ చేసుకునేటప్పుడు గోల్డెన్ డేస్ ని గుర్తు చేసుకుంటూ లవర్స్ గా మారి మళ్ళీ లవ్ చేసుకుంటున్నాం. మరైతే ఫుడ్ విషయంలో అక్క మీద ఎందుకు సీరియస్ అయ్యారు? మీ అక్క చేతితో విష విషయం అది అమృతంలా మారిపోతుందిరా. కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ మధ్య వేరియేషన్ తెలియడం కోసం యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ గా కొట్టుకోవడం, తిట్టుకోవడం, గిల్లి గజ్జలు ఆడుకోవడం, అక్కడ ఫోన్ లో లవర్స్ గా ప్రేమించుకోవడం, ఇదే మా కాన్సెప్ట్. దానికి మీరందరూ ఏదేదో ఊహించేసుకొని బంగారం లాంటి నా భర్తను అనుమానించారు. నాకు తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా ఎవరైనా ఆఖరికి నా బిడ్డ అయినా తినే సర్వస్వం తినే ఈ జన్మకి. సారీ సారీ, ప్రతి జన్మకి నువ్వే నా సోల్ మేట్. ఓకే, లవ్ యు. అక్కలాగా నేను సీతాదేవిని కాదు, ఏడా వచ్చింది అనుకో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి.